To experience 99 varieties of mandis, visit Nas Mandi, opposite Shilparamam, Hightech City and Gachibowli. Activism వైపుకి వచ్చారు. మీరు మొట్టమొదట అసలు ఈ మార్గంలోకి రావడానికి మీరు చూసిన మోస్ట్ డిస్టర్బింగ్ రియాలిటీ ఏమిటండి? ఒక జాగలో స్కావెంజింగ్ కమ్యూనిటీ, ఒకటి ముస్లిమ్స్, ఒకటి బ్యాక్వర్డ్ కాస్ట్ హిందూస్. వీళ్ళు ఎప్పుడు కొట్లాడమే కమ్యూనల్ రైట్స్ జరిగేది. ఆ 98లో సమ్ 9 హౌసెస్ వేర్ బర్న్ అండ్ వాళ్ళ దగ్గర చాలా చూసారంటే ఇక్కడ నిలబడితే అక్కడ మర్డర్ జరిగింది. మీరు బాల్య వివాహాలని అరికట్టడంలో చాలా షీ వాజ్ అ 14-year-old గర్ల్ అండ్ ఐఎమ్ 60-year-old. ఒక గర్ల్ మ్యారేజ్ అయిన తర్వాత 1 lakh గర్ల్స్ పేరెంట్స్కి ఇస్తే అది మదర్కి పోవు. వాళ్ళకి ఏం చెప్తారంటే మీ పాప అక్కడ వెళ్తుంది కదా. వాట్ వాజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ హారిఫిక్ కేసెస్ అంటే మీరు చూసిన చాలా భయానకమైన? రేహానా అని ఒక అమ్మాయి, షీ వాజ్ మ్యారీడ్ 17 times. అక్కడ కూడా బ్రోకర్స్ ఉంటారు. ఒక ఆయన డివోర్స్ ఎందుకు ఇస్తారంటే హైదరాబాద్కి వస్తే పేరెంట్స్ ఆమెకి చూడలేదు, నువ్వు మా ఇంటికి రావద్దు అని చెప్పేశారు. నేను అసలు మర్చిపోను, అది మదర్ వాజ్ అ విడో అనమాట. థర్డ్ ఆమె కొంచెం బ్యూటిఫుల్ ఉంటే ఆమెకి మళ్ళీ పంపించేది. అలా కూడా అవుతుందా? ఆమె వచ్చిన within 6 months షీ డైట్. ఎక్కడో ఒక భయం భీతి ఏదో ఉండాలి కదా మ్యామ్, అవన్నీ ఉండవా వాళ్ళకి? వాళ్ళకి ఉమెన్ అంటే ఒక ఆబ్జెక్ట్. కానీ మన పాత బస్తి, మన హైదరాబాద్ గురించి ఇంత సంబరపడిపోతాం. ఇప్పటికీ జరుగుతుందండి ఇవన్నీ? 2017లో 2000 పెళ్ళి ఇట్లా జరిగినాయి. 2000 బాల్య వివాహాలు అరబ్ షేకులకి అమ్మేయడం జరిగింది. 11-year-old was raped by 11 members of the family. ఎలా ఎలాంటి హర్డల్స్ ఫేస్ చేశారు మ్యామ్? విమెన్ అటాక్ చేశారు. ఫస్ట్ కమ్యూనల్ హార్మనీ గురించి మాట్లాడినప్పుడు నా రూమ్ ఎంత అంటే ఇంత హాల్ ఇంతనే, దాంట్లో 25 men వచ్చి అది 3 hours జరిగింది. ఎంఐఎం వాళ్ళకి చాలా కోపం ఉంటుంది. ఎందుకు? వాళ్ళు రాజకీయ నాయకులు కదా, అంత నికృష్ట పనులు ఎలా చేస్తారు? ఎవ్రీ గల్లీలో ఒక పెహల్వాన్ ఉంటాడు. బార్కస్ అయితే సరే, బాబా నగర్ అయితే సరే, ఆడపిల్లల ఫ్లెష్ మీద ఆ పెద్ద పెద్ద ఇల్లు కనబడుతుంది. అందరికీ నమస్కారం. ఒకప్పుడు పాత బస్తీ అంటే బాల్య వివాహాలు, అల్లర్లు, ఇంకా పరమత సహనం లేకపోవడం, ఇంకా డిస్టర్బ్డ్ కండిషన్స్ అండ్ కర్ఫ్యూ టెన్షన్ వాతావరణం. ఇటువంటి వాతావరణంలో చాలామంది దూరంగా ఉంటారు, చూసి చూడనట్టు ఊరుకుంటారు. కానీ ఒక మహిళ మాత్రం చూసి చూడనట్టు ఊరుకోకుండా నడుం బిగించి ముందరకొచ్చారు. ఆవిడే జమీలా నిషాత్ గారు. షాహీన్ అనే సంస్థని స్థాపించి అక్కడ జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలకి విరుద్ధంగా పోరాడి ఎంతోమంది చిన్నారులని రక్షించడమే కాకుండా అక్కడ మతాలకి మధ్య జరుగుతున్న ఘర్షణలను కూడా చాలా వరకు నివారించి ఒక శాంతియుత వాతావరణానికి తోడ్పడ్డారు. ఇవాళ వారితో మాట్లాడబోతున్నాం. షీఈస్ ఆర్ క్వీన్ ఫర్ టుడే ఆన్ ఐ డ్రీమ్ విమెన్స్ ఛానల్. ఎక్స్క్లూజివ్ అందించడం చాలా గర్వకారణంగా భావిస్తూ నమస్కారం అండి. నమస్తే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ మ్యామ్. సో ఐ విల్ స్టార్ట్ విత్, ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు ఒక పెయింటర్, ఒక పోయిట్, చాలా సున్నితమైన ఆస్పెక్ట్స్ లైఫ్లో చూశారు. అలా చూడవలసిన ఆర్టిస్ట్ యాక్టివిజం వైపుకి వచ్చారు. అంటే పోయిట్ డ్రీమ్స్ ఆఫ్ అ సొసైటీ వేర్ దేర్ ఈజ్ ఈక్వాలిటీ, సస్టైనబిలిటీ. సో ఒట్టే కూర్చొని రాసుకుంటే ఏం చేంజ్ రావట్లేదు. సో ఐ హ్యావ్ టు వర్క్ ఆన్ ఇట్. To make your dreams come true, right, you need to work. True. So that's how I started working. Beginning lo chaala kashtam ayindi. Kaani ippudu smooth ga run aitundi. Kaani it's a way of life for us. Every day we have a new challenge and we keep facing challenge. So what I introduced as saying okappudu ippudu kuda undantar aithe ippadiki aa paristhithulu kontha varaku unnai, koncham better endukante కమ్యూనల్ టెన్షన్స్ తగ్గినాయి. అవును. ఇంకా ప్రోగ్రెస్ కనబడుతుంది, పిల్లల ఎడ్యుకేషన్ కూడా కొంచెం బెటర్ ఉంది. కంపారిటివ్లీ ఇప్పుడు కొంచెం బెటర్ ఉంది సొసైటీ అక్కడ. రైట్.
మీరు మొట్టమొదట అసలు ఈ మార్గంలోకి రావడానికి మీరు చూసిన మోస్ట్ డిస్టర్బింగ్ ఇన్సిడెంట్ కానీ రియాలిటీ ఏమిటండి? అంటే 1998లో అక్కడ మేము సుల్తాన్ షాహీలో పనిచేస్తున్నాం. అవును, సుల్తాన్ షాహీలో 3 డిఫరెంట్ కమ్యూనిటీస్ ఉంటాయి. ఒక జాగలో స్కావెంజింగ్ కమ్యూనిటీ, ఒకటి ముస్లిమ్స్, ఒకటి బ్యాక్వర్డ్ కాస్ట్ హిందూస్. వీళ్ళు ఎప్పుడు కొట్లాడమే కమ్యూనల్ రైట్స్ జరిగేది. ఆ 1998లో సమ్ 9 హౌజెస్ పేర్ బర్న్ట్ అండ్ వాళ్ళ దగ్గర చాలా అంటే కమ్యూనల్ రైట్స్ కంటిన్యూస్ అయ్యేది అక్కడ. అండ్ సో వీ టుక్ అ ప్లేస్ విచ్ వాజ్ యాక్చువల్లీ ద సెంటర్. దాంట్లో మర్డర్స్ కూడా జరిగినాయి, అన్నీ జరిగినాయి. సో బట్ వీ టుక్ ఇట్ యాజ్ అ ఛాలెంజ్ అండ్ అక్కడ స్టార్ట్ చేసాం పని. పిల్లలు వచ్చిన వాళ్ళు మర్డర్కి ఎట్లా చూసారంటే ఇక్కడ నిలబడితే అక్కడ మర్డర్ జరిగింది అట్లా చూసారు. అయ్యో బాబు, అటువంటి వాళ్ళకి మేము తీసుకొని వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో ఒక నెల మొత్తం ఒట్టే మాట్లాడినాం. మళ్ళీ ఒకసారి ఒక పెయింటింగ్ కాంపిటీషన్ పెట్టినాం. పెయింటింగ్ కాంపిటీషన్ పెడితే ఒక అమ్మాయి పోయి దబదబ ఒక బర్డ్ పెయింట్ చేసి తెచ్చింది వాటర్ కలర్లో. సో ఆ వాటర్ కలర్ బర్డ్ చూస్తే దానికి వింగ్స్ లేవు, ఫ్లెష్ కనబడుతుంది. అవును, ఫ్లెష్ కనబడితే ఆమె నేను అడిగినాను ఏమైనా మిస్సింగ్ ఇన్ ద పెయింటింగ్ అంటే వెళ్ళి కేజ్ పెట్టి వచ్చేసారు. సో ఆ కేజ్ బర్డ్ నుంచి మేము మాట్లాడి మా ఆర్గనైజేషన్ పేరు షాహీన్ అని పెట్టినాం. షాహీన్ అంటే ఏమిటండి? షాహీన్ ఈజ్ అ మిథికల్ బర్డ్ ఇన్ ఉర్దూ పోయిటరీ. అది ఇట్ ఫ్లైస్ హై ఇన్ ద స్కై. రైట్. అందుకే సో వెన్ యూ స్టార్టెడ్ ది ఆర్గనైజేషన్ వాట్ వాజ్ యువర్ మిషన్ స్టేట్మెంట్ మ్యామ్? అంటే యూ జస్ట్ వాంటెడ్ టు హెల్ప్ వేర్ ఎవర్ ఇట్ వాస్ నీడెడ్ ఆర్ స్పెసిఫిక్గా ఒక ఒక టాస్క్ పెట్టుకున్నారా? స్పెసిఫిక్గా ఆ పాత బస్తీలోనే పనిచేయాలి. దేర్ ఈజ్ ఐ కుడ్ సీ నేను ఐఎమ్ బ్రాట్ అప్ ఇన్ అ న్యూ సిటీ. సో ఆ డిస్టెన్స్ బ్రిడ్జ్ కావాలి, ఆ డిస్టెన్స్ పోవాలి. మాకు అన్నీ ఈజీ ఉంది, 10th క్లాస్ పాస్ చేయాలనికి మనకి కష్టమే కావు. ఇక్కడ అక్కడ వాళ్ళకి చాలా కష్టం, 10 సార్లు రాస్తారు 10th క్లాస్ ఎగ్జామ్. అది ఎందుకు ఉంది, ఏం జరుగుతుంది, ఎక్కడ తప్పు జరుగుతుంది, అట్లా ప్రశ్నలు నా మైండ్లో వచ్చి నేను స్టార్ట్ చేశాను. అండ్ అప్పటి నుంచి కమ్యూనల్ హార్మోనీ కోసం మీరు? అందుకే కమ్యూనల్ హార్మోనీ, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కమ్యూనల్ రైట్స్ అయితే ఆడవాళ్ళు లోపల వెళ్ళిపోతారు, లేకుంటే అక్కడ నుంచి వేరే జాగలో పంపించేస్తారు. మగవాళ్ళే కొట్లాడాలు జరుగుతాయి. ఎలాంటి విషయాలు మీరు వస్తాయి? పవర్ స్ట్రగుల్సా, లేకపోతే మా దేవుడు గొప్ప, మా దేవుడు గొప్ప అలా అని దేవుడు విషయంలో వస్తాయా? దేవుడు ఏం లేదు దానికి. ఫర్ ఒక మర్డర్ చేస్తే ఒక పొలిటికల్ పార్టీ 5,000 రూపీస్ ఇస్తారు. ఆ పొలిటికల్ పార్టీస్ ఫైటింగ్లో యంగ్ అడాలసెంట్ బాయ్స్ గెట్ ఇన్వాల్వ్ ఫర్ 5,000 రూపీస్. సో వాళ్ళ ఎడ్యుకేషన్ మొత్తం ఖరాబ్ అయిపోతుంది. మొత్తం ఆల్ ద టైమ్ ఆ బాయ్స్ ఆన్ ద రోడ్ ఓన్లీ. అది బాధ. ఇట్స్ వెరీ, అంటే ఇదేదో సినిమాలో చూపిస్తే ఇప్పుడు వీ లుక్ బ్యాక్ అండ్ సే ఓ ఇలా కూడా జరుగుతుందని, బట్ యు యాక్చువల్లీ సీన్ ఆల్ ఆఫ్ దిస్. పెయింటింగ్ చేసినప్పుడు ఒక బాయ్ ఏమో ఔల్ పెయింట్ చేశారు విత్ రెడ్ ఐస్. సో అది అగ్రెసివ్నెస్, అది యాంగర్, వైలెన్స్ మనం చూడొచ్చు అక్కడ. మీరు ఈ ఒక మిషన్తో పాటు బాల్య వివాహాన్ని అరికట్టడంలో చాలా ఇట్లా స్టార్ట్ చేసిన తర్వాత అసలు ఆమెనా కేసు చాలా ఫేమస్ ఉండేది. అవును, ఆమెనా వాజ్ ఇన్ ద సేమ్ ఏరియా, అక్కడ నేను చేసిన జాగలోనే ఉండేది. సో అట్లా ఒక కేసు ఏమో మ్యారేజ్ అప్పుడే అవుతుంది, నేను స్టార్ట్ చేశాను, అది ఆపేశా. షీ వాజ్ అ 14-year-old గర్ల్, ఆయన ఏమో 60-year-old. పెళ్ళి అవుతుంది అని ప్లానింగ్, అది ఇన్విటేషన్ కార్డ్స్ కూడా ప్లానింగ్ చేసేద్దామని వాళ్ళు చూసిన దాకా నేను స్టార్ట్ చేసి ఆ పాపకి అలర్ట్ చేశాను. అంటే అసలు నా నేను ఈ పని ఎందుకు స్టార్ట్ చేశాను, అది అది మెయిన్. అది హౌ యూ కేమ్ ఇన్ టు దిస్ అంటే ఇందులో ఇది నేను రానే, నా కజన్స్ గాట్ మ్యారీడ్ లైక్ దిస్ 1970s లో 14-year, 15-year మై సొంత మై పుప్పూస్ డాటర్స్ గాట్ మ్యారీడ్ లైక్ దిస్.
సో అది నా మైండ్లో ఉండేది. మచ్ ఓల్డర్ మ్యాన్, ఓల్డ్ అరబ్. కానీ ఆ 70s మ్యారేజ్ అయిన తర్వాత పిల్లలకి తీసుకుపోయేది వాళ్ళు, తీసుకుపోయి అక్కడ వైలెన్స్ మాత్రం జరుగుతుంది కానీ అట్లీస్ట్ హీ షీ హ్యాడ్ హస్బెండ్ అనమాట. చాలాసార్లు వాళ్ళది పెళ్లి కాలేదు, వాళ్ళు సెటిల్ ఉన్నారు ఇద్దరు కూడా. అది నా మైండ్లో ఉండేది, అది ఇట్లా జరుగుతుంది, ఇట్లా పెద్ద మనుషులకి పెళ్లి ఇచ్చేస్తున్నారని నా ఆ మైండ్తో నేను స్టార్ట్ చేశాను. అది మీరు మొదలుపెట్టినప్పుడు చాలా రెసిస్టెన్స్ వచ్చి ఉంటుంది, ఎందుకంటే ఒకటి మతం అనే ఒక ఒక మత్తు కూడా ఉంటుంది, అంటే ఆ ప్రాంతం అంతా కూడా. సో మీరు ఎలాంటి హర్డల్స్ ఫేస్ చేశారు మ్యామ్? బిగినింగ్లో చాలా హర్డల్స్. ఫస్ట్ విమెన్ అటాక్ చేశారు. ఫస్ట్ విమెన్ అటాక్ చేస్తే వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో సెటిల్ చేశాను. మళ్ళీ వాళ్ళకి చెప్పాను, మీరు మీ పిల్లలకి ఎటువంటి లైఫ్ మీకు కావాలి, అది నెగోషియేట్ చేశాను. అప్పుడు వాళ్ళు ఆడపిల్లలకి పంపిస్తున్నారు, స్టార్ట్ చేశారు పంపించాలి. తర్వాత కమ్యూనల్ హార్మోనీ గురించి మాట్లాడినప్పుడు ఒక 25 నా రూమ్ ఎంత అంటే ఇంత హాల్ ఇంతనే, దాంట్లో 25 వచ్చి నిలబడారు, మీరు ఎందుకు చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఈ పని మీకు ఏం అవసరం, నువ్వు రిలీజియస్ ఇష్టమా చేసుకో, నువ్వు చదువు, ఖురాన్ చదువు, అందరికీ ఖురాన్ చదివిపిస్తే చాలు, ఇవి అన్నీ ఎందుకు మీకు అని ప్రశ్నలు. నువ్వు పాలిగామీ అగేన్స్ట్ మాట్లాడతావు, నువ్వు ఇటువంటి పిల్లలకి రోడ్స్ చూపెడుతున్నావు చిన్నపిల్లలకి ఆడపిల్లలకి, అట్లా ఏం చేస్తున్నావు అని చాలా క్వశ్చన్స్ చేస్తే నేను, వాళ్ళు క్వశ్చన్స్ చేశారు, నేను ఆన్సర్ ఇచ్చాను. అది 3 జరిగింది, 2:30 నుంచి 5:30 దాకా ప్రశ్నలు జవాబులు, ప్రశ్నలు జవాబులు. తర్వాత వాళ్ళు చెప్పారు ఈమెకి కొంచెం ఖురాన్ ఫ్రైడే ఆమెకి తీసుకుపోయి వేరే జాగాలో ఖురాన్ నేర్పించాలి ఆమెకి అని చెప్పేసి వెళ్ళిపోయారు. సరే అని నేను వదిలేశాను. అది అంతా కాలేదు. తర్వాత కొన్ని రోజుల తర్వాత మా ఆర్గనైజేషన్ పేరు మీద ఫత్వా వచ్చింది. ఏంటంటే వీళ్ళు ఆడపిల్లలకి రోడ్స్ చూపెడుతున్నారు, పిల్లలకి ఖరాబ్ చేసేస్తున్నారు అని ఫత్వా వస్తే ఆ ఫత్వాకి మేము జవాబు ఇవ్వలే, జవాబీ ఏం పబ్లిసిటీ ఏం చేయలే, పోయి కోర్టులో అది నల్లిఫై చేసేసాం. అంతే, అంతనే మీ పని మీరు చేసుకుంటూ పోయారు, కంటిన్యూ చేసాం. అది కూడా సరిపోలే వాళ్ళకి, మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఒక కోర్ట్ కేసు వేశారు మా మీద, షాహీన్ మేడం అని, నాకు షాహీన్ మేడమే చెప్తారు వాళ్ళు. సో షాహీన్ మేడం మీద కోర్ట్ కేసు చేస్తే మళ్ళీ షాహీన్ మేడం నేను కాదు, ఇది షాహీన్ మా ఆర్గనైజేషన్ పేరు, మళ్ళీ అది క్వశ్చన్కి జవాబిచ్చి మేము కోర్టులో కేసు ఫైల్ చేసి ఆన్సర్ చేసి మేము చెప్పేశాం, అది నల్లిఫై అయిపోయింది. మేము వన్ ద కేస్ అట్లా కంటిన్యూస్గా. ఇప్పుడు కూడా మేము ఆడపిల్లలకి గట్టిగా మాట్లాడాలింది లేదు, సో ఒక్కొక్కసారి అటాక్ చేస్తారు ఇళ్లలోనా. యు మీన్ డొమెస్టిక్ వైలెన్స్ ఆర్? మా సెంటర్కి వచ్చి, సెంటర్కి వచ్చి అటాక్ చేస్తారు. మేము మాట్లాడి సంజాయించి పంపించేస్తాం, అట్లా నడిస్తే ఉంటాయి. నిత్యం పోరాటం అంటే. బట్ ఎంతమందిని మీరు రక్షించారు, అమ్మాయిలని ఆడపిల్లల్ని? అంటే మేము ఎట్లా చేసామంటే, ఎట్లా పిల్లలకి ధైర్యం కూడా రావాలి, అది తప్పు అని కూడా కనబడాలి. సో స్టింగ్ ఆపరేషన్స్ చేసాం. స్టింగ్ ఆపరేషన్లో మా పిల్లలు కూడా చిన్నగా ఉండేది కదా, 17-18 వాళ్ళకి తీసుకుపోయి ఎక్కడెక్కడ ఇది షేక్ మ్యారేజెస్ జరుగుతున్నాయి అక్కడ ద గర్ల్ వీ ప్రిటెండెడ్ యాజ్ ఇఫ్ దిస్ గర్ల్ ఈజ్ రెడీ ఫర్ మ్యారేజ్, షీఈ్ మదర్ ఫాదర్ అట్లా మొత్తం ఫ్యామిలీ తయారు చేసి తీసుకుపోయి మాట్లాడినాం. మాట్లాడినప్పుడు ఒక అమ్మాయి ఎవరిది, ఇప్పుడు కొన్ని రోజుల తర్వాత పెళ్ళి అవుతుంది, ఆమెకు కూడా పక్కన తీసుకుపోయింది. ఆమె చూసింది పద్ధతి ఏంటి, ఏం ప్రాసెస్ అవుతుంది. సో ఈ ఒక గర్ల్ మ్యారేజ్ అయిన తర్వాత సపోజింగ్ హర్ మెహర్ ఈజ్ 1 lakh, మెహర్ ఈజ్ ద ప్రైజ్ ఆఫ్ ద గర్ల్. యా, సో దే పే దట్ టు ద గర్ల్స్ పేరెంట్స్. టు ద గర్ల్, అదే. సో గర్ల్స్ పే 1 lakh గర్ల్స్ పేరెంట్స్కి ఇస్తే అది మదర్కి పోవు. దెర్ ఆర్ 5 గ్రూప్స్, విట్నెసెస్ ఉంటాయి,
ఆ విట్నెసెస్కి 20, 20, 20, ఖాజీకి కొంచెం అమౌంట్, మళ్ళీ అందరు డిస్ట్రిబ్యూట్ చేసి పేరెంట్స్కి 20 దొరుకుతుంది. 20,000 కోసం పిల్లని అమ్మేస్తారా? అంత దారుణం. వాళ్ళకి ఏం చెప్తారంటే, మీ పాప అక్కడ వెళ్తుంది కదా, తర్వాత చాలా డబ్బులు పంపిస్తూనే ఉంటుంది, మీకు బాధపడద్దు. సో సంతకం చేసి ఇచ్చేస్తారు. ఆ ఒక్కొక్కసారి వీళ్ళు చదువురాదు కదా ఎవరికి, సో ఖాజ్ నికానామా మీద సంతకం తీసుకుంటారు, మళ్ళీ తలాఖ్ నామా కూడా సంతకం పెట్టేస్తారు. అంటే విదిన్ 15 డేస్ ద గర్ల్స్ మ్యారేజ్ ఇస్ వాయిడ్. అంటే మ్యామ్, ఇప్పుడు ఈ బాల్య వివాహం అనేది చట్టపరంగా అన్ని ఈవెన్ అకార్డింగ్ టు షరియా లా ఇట్ ఇస్ రాంగ్ మ్యామ్? అందుకే నేను షరియా గురించి మాట్లాడాను. రైట్, ఎందుకు అడుగుతున్నానంటే మ్యామ్, అఫ్ కోర్స్ ఇట్స్ అ సోషల్ ఈవిల్. చిన్నపిల్లలు అల్లారు ముద్దుగా ఉండే చిన్నపిల్లల్ని తీసుకెళ్ళి ముసలాళ్ళకి ఇచ్చి కట్టుపెట్టడం ఏ ధర్మంలో ఎక్కడ చేసినా కూడా తప్పే. బట్ మీరు ఏ ప్రాతిప, హౌ వుడ్ యూ కన్విన్స్ ద పేరెంట్స్? ఫస్ట్ మేము పేరెంట్స్కి కన్విన్స్ చేసిన బదులు గర్ల్స్కి చెప్పినాం. ఎందుకంటే వాళ్ళు నో చెప్తే దే కాన్ డూ ఇట్, అంతేనా? గర్ల్స్కి వాళ్ళు మభ్యపెడతారు కదా, నీకు మంచి విమానంలో తీసుకెళ్తారు, అట్లా వాళ్ళు కూడా హ్యాపీ. ఒక జాగాలో బాబానగర్ అనే జాగాలో ఎట్లా అంటే, ఇఫ్ యూ వాంట్ టు బికమ్ రిచ్, ద ఫస్ట్ డాటర్ కెన్ బి మ్యారీడ్ ఆఫ్ టు ద ఓల్డర్ అప్, దెన్ యూ కెన్ హ్యావ్ అ బిగ్ హౌస్ అండ్ ఎవ్రీథింగ్, బికాస్ హీల్ బి సెండింగ్ మనీ అనేది అట్లా అట్లా. సో ఈ పిల్లలు కూడా హ్యాపీగా, కొత్త కొత్త డ్రెస్సెస్ వస్తాయి, నాకు అది బాగుంటుంది, నేను పోయి అక్కడ నుంచి డబ్బులు పంపిస్తాను అమ్మకి, అట్లా ఉండేది ఫస్ట్. ఇప్పుడు అర్థమవుతుంది వాళ్ళకి. ఇప్పుడు మ్యారేజ్కి వాళ్ళే స్టాప్ చేస్తున్నారు ఒక్కొక్కసారి. ఇవన్నీ మీరు చూస్తుంటే మ్యామ్, ఇది ఎకనామిక్ కండిషన్స్ కారణం అంటారా లేక రిలీజన్ కారణం అంటారా మెయిన్లీ? రిలీజన్ లేదు దీంట్లో. రిలీజన్ అంటే ఒకటి డౌరీ. ఇక్కడ ఇక్కడ మ్యారేజ్ చేయాలి అంటే ఒక 17-18 ఇయర్ ఆమెకి అట్లీస్ట్ 50,000 డౌరీ ఇవ్వాలి కదా, ఆటో డ్రైవర్కి 50,000, 1 lakh ఏమో ఉంటుంది, అది వాళ్ళ దగ్గర ఉండవు. సో రివర్స్ ఇస్తారు, ఇది బెటర్ కదా, వాళ్ళే ఇస్తారు, మన పిల్లలు కూడా హ్యాపీగా ఉంటారు, మనం కూడా వెళ్ళొచ్చు, అట్లా మాట్లాడతారు వాళ్ళు. అవును, బ్రోకర్స్ ఇవి ఎట్లా తయారైంది అంటే, బ్రోకర్స్ వలన ఇది 20,000 వస్తాయి కదా, అవి అన్ని బ్రోకర్స్. ఓహో, సో ద బ్రోకర్స్ గెట్ దేర్ లైవ్లీహుడ్ ఆన్ దిస్. అది బాధ. వాట్ వాజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ హారిఫిక్ కేసెస్ అంటే, మీరు చూసిన చాలా భయానకమైన? రేహానా అని ఒక అమ్మాయి, ఆమె షీ వాజ్ మ్యారీడ్ 17 times. 17 సార్లు. ఆమె ఆ రోజు, దట్ వాజ్ ఇన్ 90s, మన దగ్గర అప్పుడు ఫోన్స్ అవి అన్నీ లేవు కదా ఎక్కువ. సో షీ రోట్ ఎ లెటర్ టు హర్ మదర్, మా తుమ్కో 17వ దామాద్ ముబారక్, మదర్ కంగ్రాచులేషన్స్, యూ గాట్ 17th సన్ ఇన్ లా. ఎలా జరిగిపోయింది మ్యామ్? అలా అంటే అక్కడ వెళ్ళిన తర్వాత ఆమెకి పెండ్లి, ఒకటి తర్వాత ఒకటి పెండ్లి జరిగింది. అలా చేస్తూ పోయారు అక్కడే. ఎవరు చేశారు అది? షేఖ్లు. ఒక ఆయన డివోర్స్ ఎందుకు ఇస్తారంటే, ప్రామిస్క్యూస్ అని చెప్పి డివోర్స్ ఇచ్చేస్తారు 15 డేస్లో. మళ్ళీ ఆమె ఇంకొక అక్కడ కూడా బ్రోకర్స్ ఉంటారు. బ్రోకర్స్ ఇక్కడ హైదరాబాద్లో ఉంటారు, మళ్ళీ బ్రోకర్స్ అక్కడ గల్ఫ్ కంట్రీలో ఉంటారు. వాళ్ళ కనెక్షన్ ఉంటుంది, అంటే ఇక్కడ వాళ్ళది ఫ్రెండ్ లేకుంటే బ్రదర్ అట్లా ఉంటారు. సో ఆమె అక్కడ వెళ్ళిన తర్వాత మళ్ళీ రావాలి అంటే కష్టం కదా, సరే ఇంకొక పెండ్లి చేసేసుకో, మళ్ళీ పెండ్లి అవుతుంది. మళ్ళీ 15 డేస్ తర్వాత ఆయన ప్రామిస్క్యూస్ అని రాసేస్తారు. ఈజీ కదా, అది బ్లేమింగ్ ద గర్ల్ ఈజ్ ఈజీ. సో ఆయన డివోర్స్ ఇచ్చేస్తారు, మళ్ళీ ఇంకొక ఆయన ఆఫర్ చేస్తారు. ఆమె ఇంట్లో తీసుకుపోయి బాగా చూసి ఇంకొక ఆయనకు చూపెట్టి అట్లా 17 times జరిగింది. సో 17 సార్లు. సో ఆమె రాసిన తర్వాత ఆమె హైదరాబాద్కి వస్తే పేరెంట్స్ ఆమెకి చూడలేదు, నువ్వు మా ఇంటికి రావద్దు అని చెప్పేశారు. సో ఆమె ఇక్కడ వచ్చి ఏడ్చి ఏడ్చి వెళ్ళిపోయింది. అది 90s లో జరిగింది. ఇప్పుడు ఎక్కడుంది మ్యామ్ తను? ఆమె వాపస్ రాలే, అక్కడే ఉన్నారు. ఏం చేస్తున్నారు, ఎట్లా ఉంటున్నారు? అక్కడ ఏమవుతుంది అంటే, వన్స్ యు ఆర్ 35 క్రాస్ చేసిన తర్వాత మీరు రోడ్ మీదనే. సో క్లీనింగ్ అది పని ఉంటుంది చూడు, అటువంటి పని వీళ్ళకి ఇచ్చేస్తారు గవర్నమెంట్.
అంటే అంత నీచంగా చూస్తారు. 35 ఏళ్ళు దాటిపోతే ఇంకా సంసారానికి కూడా వాళ్ళు ఒక ముద్ర వేసేసి తరిమేస్తారు. ఎంత దారుణమైన ఇది, అసలు ఏమన్నా అర్థం ఉందా మ్యామ్? సో ఇప్పుడు రీసెంట్లీ 2017-18లో కూడా ఒక అమ్మాయికి 17 టైమ్స్ మ్యారేజ్ జరిగింది సేమ్ పద్ధతిలో. అంటే అక్కడ కాదు, ఇక్కడే 17 సార్లు జరిగింది. అది ఎలా జరిగిపోయింది మ్యామ్? అంటే ఫస్ట్ మ్యారేజ్ జరిగితే నేను చెప్పలే తలాఖ్నామా కూడా సైన్ చేస్తారు. సో 15 డేస్లో తలాఖ్ అయిపోయింది. అంటే లిటరలీ వాళ్ళు 15 డేస్ వాడుకోవడానికి అంతేనా? అంతేనే 15 డేస్ ఆ చిన్నారిని అనుభవించడానికి. పచ్చిగా ఉంది. నెక్స్ట్ ప్రాస్టిట్యూషన్ అంతనే, ఇట్ ఈస్ అ లీగలైజ్డ్ ప్రాస్టిట్యూషన్ అంతే. సో ఆమెకి అట్లా 17 టైమ్స్ జరిగిన తర్వాత ఆమెకి సూసైడ్ చేసేసింది. అక్కడ మాత్రం పోలే కదా, చేసి చేసి బిజర్ వచ్చి సూసైడ్ చేసి. సో ఒక అమ్మాయి నేను అసలు మర్చిపోను, అది మదర్ వాజ్ అ విడో అనమాట. ఆమెకి 3 పిల్లలు. ఫస్ట్ ఆమెకి ఇట్లనే గల్ఫ్ కంట్రీకి షేఖ్కి పెళ్లి చేసి పంపించేసిన తర్వాత, సెకండ్ అమ్మాయి ఏమో నేను పోను, నేను ఒక ఆటో డ్రైవర్తో పెళ్లి చేస్తాను అని ఆటో డ్రైవర్తో అన్నాడు. థర్డ్ ఆమె కొంచెం బ్యూటిఫుల్ ఉంటే ఆమెకి మళ్ళీ పంపించింది. మళ్ళీ పంపిస్తే ఆమె చాలా డబ్బులు సంపాదించి అమ్మకి ఇల్లు కావాలి అని డబ్బులు తెచ్చింది. తెచ్చిన తర్వాత అమ్మ చాలా హ్యాపీగా 10-15 లాక్స్ తెచ్చింది ఆమె. కానీ ఆమె డిజీజెస్తో వచ్చింది. అలా కూడా అవుతుంది మ్యామ్? అలా కూడా అవుతుంది. సో ఆమె వచ్చిన within 6 months షీ డైట్. సో ఇప్పుడు నాకు ఎట్లా కనబడుతుంది అంటే, ఇది బార్కస్ అయితే సరే, బాబా నగర్ అయితే సరే, ఇవి ఈ ఫ్లెష్ మీద, ఆడపిల్లల ఫ్లెష్ మీద ఆ పెద్ద పెద్ద ఇల్లు కనబడుతున్నాయి. కానీ ఎంత దారుణం, ఇవన్నీ వీళ్ళందరూ 99% ముస్లిం అమ్మాయిలే కదా మ్యామ్? అందరూ ఇలా బలైపోయిందంతా. కానీ ఎంత ఇస్లాంలో ఆడపిల్లల రక్షణ ఉండాలి అని చెప్పే మతం అని అంటూ ఉంటారు. అంటే మౌలిక సూత్రాలు చూస్తే స్త్రీకి సమాన గౌరవం ఇవ్వాలి అది ఇది అని. కానీ అంత డామినేషను, అంత దారుణమైన హింస అన్నది ఎలా ఒప్పుకుంటారు అసలు తల్లిదండ్రులు? వాళ్ళకి హింస లాగా కనబడవు, డబ్బులు కనబడతాయి. ఇది ఈమె పోతే తర్వాత ఇప్పుడు ఖాదిమలాగా కూడా పోయి వెళ్తున్నారు. ఎంత పెళ్లి కోసం అది పట్టుకుంటున్నారు కదా ఈజీగా. సో ఆధార్ కార్డ్లో ఎక్కువ ఏజ్ చేసి ఖాదిమా పోస్ట్ మీద వెళ్తున్నారు. అక్కడ మళ్ళీ ఇదే పని. ఇప్పుడు రోజు జరిగితే ఉంటుంది, ఇప్పుడు కూడా జరుగుతుంది. ఇప్పుడు వాట్సాప్లో మ్యారేజ్ జరుగుతుంది. అట్లీస్ట్ అప్పుడు షేఖ్ వచ్చి ఇక్కడ చూసి చేసేది. కానీ ఇప్పుడు వాట్సాప్లో ఫొటోస్ పంపిస్తారు, మళ్ళీ ఎవరిది వాళ్ళు లైక్ చేస్తారు, వాళ్ళకి ఖాదిమా పోస్ట్లో తీసుకుపోతారు. అక్కడ నుంచి రెస్క్యూ అయిన వాళ్ళు తిరిగి వస్తారు కదా మ్యామ్? వస్తారు. వాళ్ళు హింసల గురించి చెప్పారా? చాలా చెప్తారు. వాట్ కైండ్ ఆఫ్, అంటే దే గో త్రూ లాట్ ఆఫ్ టార్చర్ మ్యామ్? లాట్ ఆఫ్ టార్చర్. అంటే ఇప్పుడు రీసెంట్గా మా దగ్గర ఒక అమ్మాయి ఇర్ఫానా అని వచ్చింది. ఆమె వాళ్ళు మీ పాస్పోర్ట్ తీసుకుంటారు. మీ చేతిలో పాస్పోర్ట్ ఉండవు, మీకు ఎక్కడ పోవాలి కనబడవు. ఇల్లు మన దగ్గర, ఇల్లు దగ్గర దగ్గర ఉంటాయి కదా, అక్కడ చాలా దూరం ఉంటాయి. సో ఈ ఇంటి నుంచి ఆ ఇంటికి వెళ్ళాలి అంటే కష్టం. సో ఈమె ఏం చేసింది, కొంచెం ధైర్యం చేసి పాస్పోర్ట్ మెల్లగా తీసుకోలేదు. పాస్పోర్ట్ కోసం ఎక్కడ వెళ్ళాలి, ఎంబసీకి వెళ్తే బెస్ట్ ఉంటుంది అని ఆమె చెత్త పారేసి వస్తాను అని చెత్త తీసుకొని బయట వెళ్ళి చెత్త పారేసి, ఒక డబ్బులు కూడా లేవు ఆమె దగ్గర, బాధపడి బస్సులో కూర్చొని బస్ వాళ్ళతో డబ్బులు అడిగి ఎంబసీకి వెళ్ళిపోయింది. ఇండియన్ ఎంబసీకి పోయి ఇట్లా నాకు హింస జరుగుతుంది, నేను ఇండియా వాపస్ పోవాలి అంటే పాస్పోర్ట్ ఇచ్చారు. ఆమెది డబ్బులు, ఆమెది లగేజ్ అవి అన్నీ అక్కడే ఉన్నాయి కదా. నేను పోయి తీసుకొస్తానంటే మీకు లగేజ్ అవి కావాలంటే మళ్ళీ పాస్పోర్ట్ మర్చిపో, ఇంటికి వెళ్ళాలి అంటే పాస్పోర్ట్ కావాలి కదా, పాస్పోర్ట్ తీసుకొని వెళ్ళిపో. సో ఎంబసీ వాళ్ళు పంపించారు ఆమెకి, ఇండియాకి పంపించేశారు. షీ కేమ్ బ్యాక్ సేఫ్. వాళ్ళు వెతుకుతారా మళ్ళీ హౌండ్ చేసి? ఒక అమ్మాయి ఏమో వాళ్ళు హోటల్ తీసుకుపోయి 15 డేస్ చాలా వైలెన్స్ చేశారు. చేస్తే ఆమె ఎట్లయినా ఎస్కేప్ అయ్యి ఆమె కూడా ఎంబసీకి వెళ్ళి మళ్ళీ వచ్చేసారు.
ఈ క్రమంలో ఐ మీన్ చాలా సున్నితమైన విషయం, వాళ్ళకి ప్రెగ్నెన్సీ వస్తే ఏం చేస్తారు మ్యామ్? అదే, వాళ్ళు ట్యాబ్లెట్స్ ఇస్తారు, వాళ్ళే ఇస్తారు. ముసలాయనకి మీరు ప్రెగ్నెంట్ అని తెలిసిపోతే అస్సలు హీ విల్ నాట్ కీప్ యూ. సో ఒక అమ్మాయి మునీరా అని ఇక్కడ ఉండేది, ఆమెది ఇట్లనే షేఖ్తో పెళ్లి అయ్యి ఆమె కొన్ని ఆయన వెళ్ళిపోయారు 15 డేస్ తర్వాత. ఈమె ప్రెగ్నెంట్ అయిపోయింది, ప్రెగ్నెంట్ ఉన్నాను అని ఫోన్ చేస్తే ఆయన ఫోన్లో తలాఖ్ తలాఖ్ చెప్పేశారు. ఎంత దారుణం మ్యామ్. సో ఆమె దగ్గర పాప ఉంది, ఆమెకి ఇప్పుడు 3 పిల్లలు. ఇట్లా ఎక్కడో ఒక భయం భీతి ఏదో ఉండాలి కదా మ్యామ్, అవన్నీ ఉండవా వాళ్ళకి? వాళ్ళకి ఉమెన్ అంటే ఒక ఆబ్జెక్ట్, ఆబ్జెక్ట్ ఫర్ ప్లెజర్. దానికోసం ఆమె ఆమె బ్యూటిఫుల్ ఉండే ఎప్పుడు అక్కడ అదే బాధ. వాళ్ళు అందరు ఎట్లా కనబడతారు అంటే, నేను బ్యూటిఫుల్ కనబడితేనే నా హస్బెండ్ నాకు సరిగా చూస్తారు, నేను బ్యూటిఫుల్ ఉండాలి, అది ఆ టెన్షన్లో ఉంటారు. ఇక్కడిది ఈజీగా అవైలబుల్ ఉన్నాయి కదా ఆడవాళ్ళు. అవును, బేసికలీ మనం ఈజీగా అవైలబుల్ ఉన్నాయి, అందుకే వాళ్ళు ఈజీగా పెళ్లి చేసి తీసుకువెళ్తున్నారు. ఇప్పుడు హాస్పిటల్లో అపోలోలో అడ్మిషన్ అయిపోయి ఇక్కడ హాస్పిటల్కి కూడా వచ్చేస్తారు, సిక్ అని వచ్చి పెళ్లి చేసి కొన్ని ఎంజాయ్ చేసి వదిలేసి వెళ్ళిపోతారు. వినడానికి అసలు మతిపోతుంది. అంటే ఇది ఒక ఆల్మోస్ట్ ఆర్గనైజ్డ్ ర్యాకెట్, క్రైమ్ ర్యాకెట్ లా ఉంది. అవును, క్రైమ్ ర్యాకెట్ లాగా ఉంటుంది. ఒక్కొక్కసారి వాళ్ళు పిల్లలకి పాస్పోర్ట్ రెడీ ఉంది చేతిలో, కానీ వీసా కనబడవు, వీసా ఉండవు చేతిలో. ఆమె ఎయిర్పోర్ట్ దగ్గర అంతా వాళ్ళు రెడీ చేస్తారు. ఈ బ్రోకర్సే, బ్రోకర్స్ ఆర్ సర్వైవింగ్ ఆన్ దిస్ మనీ. సో మా ఒక ఆటో డ్రైవర్ ఉన్నాడు, ఆయన చెప్తున్నారు, నేను ఆటో డ్రైవ్ చేస్తే దినమంతా చేస్తే 1500 దాకా వస్తుంది ఎక్కువ చేస్తే. నేను ఈ పని చేస్తే ఒక నెలకి నాకు మినిమం 30,000 వస్తాయి. సో నేను ఎవరు ఏది ప్రిఫర్ చేయాలి చెప్పు. అట్లా అయిపోయింది. ఆటో డ్రైవర్స్, పాన్ వాలాస్, వాళ్ళు దీంట్లో ఇన్వాల్వ్ ఉంటారు. దేర్ ఆల్ ఇన్వాల్వ్డ్ ఇన్ ర్యాకెటింగ్ గర్ల్స్. ఈవెన్ ద ఒక ముందు ముందు పోలీస్ కూడా ఇన్వాల్వ్ ఉండేది, పోలీస్ వాళ్ళు కూడా ఆప్కే పాస్ తో ఎసా హోతా నా మేడం అని చెప్పేది. ఆప్కే పాస్ అంటే ఓల్డ్ సిటీలోనా లేకపోతే? ఓల్డ్ సిటీలో ముస్లిమ్స్లో ఇట్లా జరుగుతుంది కదా. అవును, ఇది కొత్త ఏంటి ఇది మాటలు. మీరు రక్షించిన ఆడపిల్లల తర్వాత ఏం చేస్తారు మ్యామ్? యూ గివ్ దెమ్, మీరు వాళ్ళని చదివిస్తున్నారని తెలుసు చాలా మందిని. అందరికీ చదువు సరిగా రాదు కదా, సో కొంచెం స్కిల్ ట్రైనింగ్ కూడా నేర్పించి, స్కిల్ ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళని ఫైనాన్షియల్గా సెటిల్ చేస్తాం. బట్ ఆర్ దే స్కార్డ్ ఇన్ దేర్ హార్ట్స్? ఒక్కొక్కసారి వాళ్ళు మర్చిపోతారు. మంచిగా అయిపోయి బాయ్ ఫ్రెండ్కి తీసుకొని హాయిగా పెళ్లి చేసి హాయిగా ఉంటారు. నేను ఎంబసీకి వెళ్ళిన మనిషి పాప సనా అని పేరు, ఆమె వచ్చేసింది మళ్ళీ ఒక బాయ్ ఫ్రెండ్తో పెళ్లి చేసి ఇప్పుడు 2 పిల్లలు ఉన్నారు ఆమెకి. సో ఒక్కొక్కసారి సక్సెస్ అవుతుంది, సక్సెస్ అవుతారు, ఇంకొకసారి అలా గాయాలు ఉండిపోతాయి. అది మనం మాట్లాడితే వాళ్ళకి చాలా పెయిన్ఫుల్ ఉంటుంది, మాట్లాడలేకుంటే వాళ్ళు దే విల్ కమ్ బ్యాక్ టు నార్మల్. బట్ వాళ్ళ కౌన్సిలింగ్ ఇప్పించాలి కదా వచ్చాక. చాలా కౌన్సిలింగ్. హమారే సాత్ కుచ్ ధోకా హువా హై, జిందగీ సే ధోకా హువా హై, ఐసీ బాత్ కో ఆప్ కైసే సమ్జాతే హై, ఎలా నేర్పిస్తారు పిల్లలకి టు గెట్ బ్యాక్ దేర్ ఫెయిత్ ఇన్ లైఫ్ అండ్ గాడ్ అండ్ వాట్ ఎవర్? నో నో, ఇట్ విల్ టేక్ లాంగ్ టైమ్. ఒక్కొక్కసారి వాళ్ళు డిప్రెషన్లో వెళ్ళిపోతారు, మెల్లగా తీసేయాలి, వేరే వేరే మాట్లాడి, పిక్చర్స్ గురించి మాట్లాడి. ఒక 6 మంత్స్ పడతాయి ఒక అమ్మాయికి తీయాలనికి దాని నుంచి. స్కార్స్ ఉంటాయి మైండ్లో వాళ్ళకి. సో ద వైలెన్స్ మెయిన్లీ విచ్ హ్యాపెన్స్ విన్ దే మూవ్ లైక్ దిస్ ఇస్ సెక్షువల్ వైలెన్స్ ఆర్ దే ఆల్సో? సెక్షువల్ వైలెన్స్, ఎక్కువ సెక్షువల్ వైలెన్స్ ఉంటుంది. అది ఎంత భయంకరంగా అంటే వాళ్ళే అసలు వద్దు మాకు ఇది అని అట్లా ఉంటుంది. ఎంత హారిబుల్ మ్యామ్. అసలు వాళ్ళకి వాళ్ళ మైండ్లో, ఆ షేఖ్ వాళ్ళ మైండ్లో ఎట్లా ఉంటుంది అంటే, ఒక యంగ్ వర్జిన్కి మనం పెళ్లి చేస్తే మనం యంగ్ అయిపోతాం, అందుకే చేయాలి ఇవి అని చేసి. ఒక్కటేసారి కాదు, 3-3 సార్లు, 10-10 సార్లు అట్లా చేస్తారు. చేసి బేజారు వచ్చి ఒక్కొక్కసారి అక్కడ తీసుకుపోయిన వాళ్ళకి ఇంకా ఎక్కువ వైలెన్స్ ఉంటుంది. ఫ్యామిలీ వైలెన్స్ కూడా ఉంటుంది. సన్స్ మదర్కి కోపం వస్తుంది కదా, మదర్ సన్స్కి పంపిస్తుంది, సన్స్ కూడా వైలెన్స్ చేస్తారు. సో అంత సన్స్ కూడా సెక్షువల్ వైలెన్స్,
భయంకరం ఉంటుంది అక్కడ. సో దట్ షీ రన్ అవే ఫ్రమ్ దేర్. అట్లా అలాగంటే ఒక లేడీ అయ్యండి హెల్ప్ చేయొచ్చు కదా పిల్లని రక్షించడానికి, అలా చేయలేరు. అవును, దాని తర్వాత ప్రామిస్ క్యూస్ చెప్పి వదిలేస్తారు. ఎంత అసలు భయానకమైన ప్రపంచంలో బ్రతుకుతున్నాం అనిపిస్తుంది ఆడపిల్లలకి. మీరు ఇవాళకి భ్రూణ హత్యలు చూస్తాం నార్త్లో, అసలు అన్ని చోట్ల జరుగుతుంది. కానీ మన పాత బస్తీ, మన హైదరాబాద్ గురించి ఇంత సంబరపడిపోతాం. ఇప్పటికీ జరుగుతుందండి ఇవన్నీ. ఒక సంవత్సరంలో 2017లో 2000 పెళ్ళి ఇట్లా జరిగినాయి. 2000 బాల్య వివాహాలు అరబ్ షేకులకి అమ్మేయడం జరిగింది. కానీ అందరూ ఇక్కడ ఉండిపోయారా? కాదు, అదే కదా, వాళ్ళు వాపస్ వచ్చేస్తారు. 15 డేస్ మ్యారేజ్ అంతనే. సో 17, 18, 19 దాకా మేము రెగ్యులర్ స్టాప్ చేసాం. 2021లో ఎట్లా చేశారంటే, ఈవెన్ డ్యూరింగ్ లాక్డౌన్ పెళ్లి జరిగింది. వాట్సాప్లో పెళ్లి జరుగుతుంది, మళ్ళీ ఖాదిమా పోస్టులు పంపిస్తారు వాళ్ళు. సో ఇది ఇర్ఫానా కేసు అప్పుడే 21. ఏమైంది మ్యామ్ ఇర్ఫానా కేసులో? ఆమె వాపస్ వచ్చింది, కష్టపడింది ఎంబసీకి వెళ్ళి రాసి. అమ్మాయి, ఇందాక చెప్పిన అమ్మాయి. అమ్మాయి ఎన్నేళ్ళు తనకి? అంత పెద్ద లేదు, 18 ఇయర్స్ ఉంది. 18 ఇయర్ ఓల్డ్ అమ్మాయి. ఇక్కడ నుంచి ఇప్పుడు 18 ఇయర్స్, అంటే అది అయినప్పుడు 16, 17 ఉండేది. బట్ షీ హ్యాడ్ ది గట్స్ టు కమ్ అవే. వేర్ ఇస్ షీ రైట్ నౌ మ్యామ్? మాతో పనిచేస్తుంది ఇప్పుడు. ఎంత సాహసం! ఆ దేశం కానీ దేశంలో వాళ్ళు చంపేసినా చంపేస్తారు కదా. అవును, పాస్పోర్టే లేదు చేతిలో, అందరికీ ఎట్లని చేసేస్తారు. కానీ అసలు ఎంబసీ ఉంది కనుక్కోవడమే పెద్ద విషయం కదా. అది ఎంబసీ దాకా పోవాలి కూడా. అదే అంటే, ఇది నాట్ వితౌట్ మై డాటర్ సినిమాలో చూసాం మనం, బట్ వీ హావెంట్ యాక్చువల్లీ సీన్ ఇట్ హ్యాపెన్ రియలీ. సనా కూడా అట్లని చేసింది. సనా 15 ఇయరే. ఫ్రెండ్స్ ఉంటారు అక్కడ వాళ్ళకి? ఎవరితో మాట్లాడిస్తారా? ఎవరితో మాట్లాడాలనేది లేదు. ఒక రూమ్లో పడి ఉండాలి అంతే. ఫస్ట్ ఎట్లా చేస్తున్నారు ఇప్పుడు అంటే, ఇంత పెద్ద రూమ్ ఉంటుంది, దాంట్లో అందరికీ ఫస్ట్ ఎంట్రన్స్, అదే అక్కడే ఉండాలి కొన్ని రోజులు. అందరు అమ్మాయిలు పెళ్ళిళ్ళు అయిన అందరూ? పెళ్ళి అంటే వాట్సాప్లో పెళ్ళి అయింది. అదే తర్వాత ఆయన వచ్చి మళ్ళీ చూస్తారు. ఫోటోలో బాగుంటే చూడాలనికి, బాగా లేకుంటే క్యాన్సిల్ అవుతుంది కదా. అట్లా చూసి నచ్చితే తీసుకుంటారు, లేకుంటే అక్కడే వదిలేస్తారు. సో ఎవరెవరికి తీసుకుపోతే వీళ్ళు హ్యాపీగా ఉంటారు, ఎవరికి తీసుకుపోలే అంటే వాళ్ళు అయ్యో మన రిజెక్టెడ్ ఫీల్ అవుతారు. పరేడ్ చేస్తారు. ముందు ముందు మేము గోల్కొండలో పిల్ల మా స్టింగ్ ఆపరేషన్కి పంపించినాం. సో షాహిదా, ఇద్దరు ముగ్గురు పిల్లలు వెళ్ళారు. అక్కడ తయారయ్యి వాళ్ళు అందరు తయారు అవ్వట్లేదు, నువ్వు తయారు అవ్వట్లేదు అంటే అంత తయారవ్వాలి. అంటే మేకప్ అని చేసి ఫిగర్ ఎట్లా చూపెట్టాలి అవి అన్నీ తయారు చేసి ఆయన వాళ్ళు షేఖ్ వాళ్ళు కూర్చుంటారు. అక్కడ నుంచి అటు పరేడ్ చేయాలి. ఆయనకి నచ్చితే ఆయన పిలిచి 500 రూపీస్ ఇస్తారు. అప్పుడు మళ్ళీ తర్వాత మాట్లాడతారు. సో ఒకసారి షాహిదాది మ్యారేజ్ కూడా ఇట్లా సెటిల్ అయిపోయింది. అక్కడ దాకా మేము స్టింగ్ ఆపరేషన్ చేసాం, తర్వాత మళ్ళీ వదిలేసాం. అంతా టూ మచ్ కదా. కొన్ని పట్టించారా వాళ్ళని, షేఖ్లని? షేఖ్లకి ఒక 3-4 టైమ్స్ మేము పట్టుకున్నాం. ఏం చేస్తాయి, ఏం శిక్షలు పడతాయి మేము చెప్పండి వాళ్ళు మళ్ళీ రాకుండా? ఇప్పుడు అర్లియర్ మాకు ఏం లేదు, ఇప్పుడు పాక్సో ఉంది కదా, ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ అగేన్స్ట్ సెక్షువల్ ఆఫెన్స్. అది సో దట్ పాక్సో షుడ్ బి అప్లికబుల్ అక్రాస్ ఆల్ కమ్యూనిటీస్ కదండి, ఇట్ ఇస్ నాట్ ఓన్లీ ఫర్ నాన్ ముస్లిమ్స్ కదా. సో ఇది చాలా ముందు ఇట్లా లేదు. అదే కదా మ్యామ్, పాక్సో యాక్ట్లో పాక్సో, ఇఫ్ పాక్సో ఇస్ ప్రివైలింగ్ ఎవ్రీ అదర్ లా స్టాప్స్, అంతేనా? అది చేసి పోలీస్ కూడా ముందు అంతా కోఆపరేషన్ లేదు, తర్వాత చాలా కోఆపరేషన్. ఇప్పుడు మరి షాహీన్ సంస్థ దేని మీద ఫోకస్ చేస్తున్నారండి ఇప్పుడు? బికాజ్ మీరు అన్నట్టు పాత బస్తీ అల్లర్లు కొంత తగ్గాయి, పరమత సహనం ఏర్పడింది. ఇదివరకు ఒక టైంలో ఎడ్యుకేషన్ కూడా జరుగుతుంది, స్కూల్ తర్వాత కాలేజ్కి పిల్లలు వెళ్తున్నారు, ఆడపిల్లలు కూడా కాలేజెస్కి వెళ్తున్నారు, కొంచెం బెటర్. ఇవన్నీ కాకుండా డొమెస్టిక్ వైలెన్స్, ఇక్కడ స్థానికంగా పెళ్లి చేసుకున్న వాళ్ళు డొమెస్టిక్ వైలెన్స్కి కూడా మీరు వ్యతిరేకంగా పోరాడుతున్నారు, చాలామందిని రక్షిస్తున్నారు. ఇక్కడ ఎలాంటి డొమెస్టిక్ వైలెన్స్ అండి? దిస్ అగైన్ అక్రాస్ కమ్యూనిటీస్ ఆ ముస్లిం కమ్యూనిటీలో మెయిన్గానా? అక్రాస్ కమ్యూనిటీస్ డొమెస్టిక్ వైలెన్స్ కానీ జనరల్
ఇక్కడ ఇన్సెస్ట్ ఎక్కువ ఉంది. ఇన్సెస్ట్ ఎక్కువ ఉందండి. దాని నుంచి పాపకి తీసుకు బయట తీసుకురావాలి, మళ్ళీ ఆమెకి కాన్ఫిడెన్స్ ఇవ్వాలి, ఆమెతో మళ్ళీ ఆమె పోయి అదే ఫ్యామిలీలో ఉండాలి కదా. అవును. సో చాలా టైం పడుతుంది. అసలు ఇన్సెస్ట్ జరుగుతోందని పిల్లలు చెప్పుకుంటారా బయటికి? మెల్లగా చెప్తున్నారు ఇప్పుడు. మనం గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అవి అన్నీ మాట్లాడిన తర్వాత మెల్లగా చెప్తారు. యూజువలీ పేరెంటల్ ఫిగర్సా అండి, ఫాదర్ ఫిగర్సా, బ్రదర్సా, అంకుల్సా? అంకల్స్, బ్రదర్స్, నేబర్స్. ఏ వయసులో ఉంటారు ఈ పిల్లలు? ఈ పిల్లలు చాలా, 11-year-old వాజ్ రేప్డ్ బై 11 members ఆఫ్ ద ఫ్యామిలీ. 11-year-old 11 ఏళ్ల పాపని 11 మంది రేప్ చేసి. ఎంతకాలం క్రితం ఇది? ఇది రీసెంట్గా. ఇవన్నీ నేను పాతది చెప్పట్లేదు, ఇప్పటిదే. ఎంత కానీ ఆ పాప బయటకు వచ్చి ఎలా మీరు కనుగొన్నారు? మెల్లగా మేము బయట తెచ్చినాం. ఆమెకి ఎట్లా నో చెప్పాలి అని నేర్పిస్తున్నాం. ఎందుకంటే వాళ్ళకి అర్థం కావు కదా, చాలా టైం పడుతుంది. మెల్లగా ఎక్స్ప్లెయిన్ చేసి స్టాప్ అవుతుంది. ఇప్పుడు ఆ పిల్ల సేఫ్గా ఉందా మ్యామ్? సేఫ్గా. అంటే ఇవన్నీ మదర్స్కి తెలుస్తాయండి ఇంట్లో? మదర్కి తెలుసుంటే ఆమె చెప్పదు, ఇది ఇటువంటి మాటలు మాట్లాడద్దు అని చెప్పేస్తుంది అంత. ఓహో, డినై చేసేస్తారు. సో పిల్లలు యాక్సెప్ట్ ఎక్కడ పోవాలి, ఎవరికి చెప్పాలి? మరి ఈ పాప ఎలా చెప్పుకుంది మ్యామ్? మా దగ్గర మేమేం చేసామంటే ఒక మెడిటేషన్ క్లాస్ పెడతాం. మెడిటేషన్ క్లాస్లో ఇంత ఇన్వర్డ్ జర్నీ అనమాట, మీ పాస్ట్ జర్నీ, ఇప్పటి ఎక్కడెక్కడ వయలెన్స్ జరిగింది, ఎట్లా వయలెన్స్, ఎక్కడ టచ్ చేస్తే ఏమైంది, అట్లా సైలెంట్గా కళ్ళు మూసుకొని వాళ్ళు చూసి మాట్లాడతారు. తర్వాత అర్థమైపోతుంది. ఈమె ఆమె మెల్లగా వచ్చి మా రిసోర్స్ పర్సన్తో మాట్లాడి చెప్పేస్తుంది. వాళ్ళకి శిక్షణ అయినా పడుతున్నాయండి? పాక్సో యాక్ట్లు పెట్టడం పెట్టచ్చు, కానీ పేరెంట్స్కి పెడితే మళ్ళీ ఇక్కడ ఈమె ఎక్కడ పోలుతుంది? సో వెరీ క్లెవర్లీ వెనక్కి మేనేజ్ చేయాలి. సో వీ హ్యావ్ టు టీచ్ ద చిల్డ్రన్ టు సే నో. బట్ వాట్ ఇఫ్ దే సే నో బట్ స్టిల్ దే ప్రివేల్ అండ్ రేప్? దెన్ ఇఫ్ షీ స్ట్రాంగ్ షీ విల్ సే ఐ విల్ గో టు ద పోలీస్. పోలీస్ స్టేషన్ కూడా తీసుకుపోతాం వాళ్ళకి. అడాలసిన్ గర్ల్స్కి మేము పోలీస్ స్టేషన్ చూపెట్టాం. పోలీస్ స్టేషన్లో ఏమేమి మాట్లాడచ్చు, పోలీస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ అని అట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మళ్ళీ ఒక చార్ట్ వేసుకొని చార్ట్ మీద మన సొసైటీ సోషల్ మ్యాపింగ్ చేసి, సోషల్ మ్యాపింగ్లో ఎక్కడెక్కడ ఏం వైలెన్స్ జరుగుతుంది, చైల్డ్ మ్యారేజెస్ ఎక్కడ జరుగుతున్నాయి, అవి అన్నీ మాట్లాడి పోయి పోలీస్ వాళ్ళకి చెప్తాం. అప్పుడు పోలీస్ వాళ్ళతో కంఫర్టబుల్ అవుతారు కదా వాళ్ళు, అప్పుడు వాళ్ళు మెల్లగా చెప్తారు. సో ఆల్మోస్ట్ ఒక సిస్టమ్ని మీరు చాలా, అంటే ఒక చాకచక్యంతో అక్కడ వ్యవస్థ కూడా దెబ్బతినకుండా మీరు బ్రేకింగ్ చేసి రక్షించుకుని తీసుకొచ్చేయాలి. క్వైట్, ఇట్స్ అ క్వైట్ రెస్క్యూ ఆపరేషన్. ఇట్ ఈస్ నాట్ యాజ్ ఈజీ యాజ్ ఇట్, అంటే నాట్ ఎట్ ఆల్. హ్యావ్ యూ రిసీవ్డ్ థ్రెట్స్ మ్యామ్? అంటే ముందు 25 మంది వచ్చారు రూమ్లోకి అని చెప్పారు మీకు, తర్వాత వాళ్ళు చెప్తారు ఈమె కార్లో ఒక బంప్ పెడితే సరిపోతుంది, ఈమె ఉంటేనే కదా ఇవి అన్నీ నడుస్తున్నాయి, ఈమె లేకుంటే పోతుంది అట్లా. ఎంఐఎం వాళ్ళకి చాలా కోపం ఉంటుంది మీ మీద. ఎందుకు వాళ్ళు రాజకీయ నాయకులు కదా, అంత నికృష్ట పనులు ఎలా చేస్తారు? అంటే ఈ బ్లాక్, ఇది ర్యాకెట్ ఉంది కదా, ఈ బ్లాక్ మనీ అది. ఈ బ్లాక్ మనీకి వాళ్ళతో సంబంధం ఉంటుంది. ఎవ్రీ గల్లీలో ఒక పెహల్వాన్ ఉంటాడు, ఆ పెహల్వాన్ చూస్తారు ఎక్కడ చాలా పవర్టీ ఉంది, ఏ ఇంట్లో ఉంది. వాళ్ళు కూడా ఇన్వాల్వ్ ఉంటారు దీంట్లో, ది మిడిల్ మ్యాన్ వాళ్ళు ఇన్వాల్వ్ ఉంటారు. వాళ్ళు బ్లాక్ మనీ తీసుకుంటారు, వాళ్ళే మళ్ళీ పొలిటికల్ పార్టీతో ఇన్వాల్వ్ ఉంటారు. సో కాబట్టి వాళ్ళు ఈ చిన్న కేసుల్ని చూసి చూడటం ఊరుకోమని పొలిటికల్ పార్టీకి చెప్తారు? కాదు, వాళ్ళు డబ్బులు కూడా డబ్బులు పట్టుకుంటున్నారు కదా, అవును పోతున్నాయి కదా. సో ఊరుకో, కోపం ఉంటుంది. ఇవన్నీ భరిస్తూ మీరు అక్కడే ఉన్నారు అయితే? ఎంతమంది చిన్నారులను రక్షించారు మ్యామ్ ఇంతవరకు? మోర్ దెన్ 2,000. ఇది ఆపాలి కంప్లీట్గా అంటే ఏం చేయాలి? కంప్లీట్ ఆపాలి అంటే ఈ ఇది ర్యాకెట్ ఉంది కదా, ఈ సిస్టమ్, దానికి బ్రేక్ చేయాలి. దానికి ఎట్లా బ్రేక్ చేయాలి? అది ప్యారలల్ నడుస్తుంది. ఇప్పుడు చెప్పలే నేను, ఎయిర్పోర్ట్ దగ్గర వెళ్తే పాస్పోర్ట్, ఈమె దగ్గర ఒట్టే పాస్పోర్ట్ ఉంటుంది, ఆమె ఎయిర్పోర్ట్కి వెళ్తుంది, అక్కడ ఒక మనిషి రెడీ ఉంటారు, ఆయన హెల్ప్ చేస్తారు,
మనకు ఏమైనా రాయాలనేది పని ఉంటుంది కదా, అట్లా వీసా కొట్టుకుని పంపించేస్తారు. సో ఎయిర్పోర్ట్ దగ్గర ఎట్లా ఆపాలి, అది అవి అన్నీ చెక్ చేయాలి. అది ఎవరు చెక్ చేస్తారు? మన సిస్టంలో అంత క్రిమినల్స్కి పట్టుకోవాలనికి అంత సిస్టమ్ లేదు మన దగ్గర. ఎంత మనం చూస్తే కూడా సెక్యూరిటీ చెక్ అవి అన్నీ ఉంటాయి, కానీ అది ఎట్లా నడుస్తుంది? వీళ్ళు చెప్తే మనం పరేషాన్ అయిపోతారు, ఎట్లా ఉంది, ఇట్లా ఎట్లా నడుస్తుంది అని. మనం కూడా బయట వెళ్తాం కదా బయట కంట్రీకి, అవును, అప్పుడు సిస్టంలో ఉంటాం మనం, అవును, అప్పుడు కనబడవు మనకు. కానీ వీళ్ళకి ఒక మనిషి రెడీ ఉంటారు, అక్కడక్కడ తీసుకువెళ్ళిపోతారు. అంటే ఎంత ఆర్గనైజ్డ్ క్రైమ్ అది, ఆర్గనైజ్డ్ క్రైమ్. ఇంత క్రూరంగా ఉంటారా షేకులు? అంటే వాళ్ళ మైండ్లో ఇది, ఈ వీళ్ళు ఈజీలీ అవైలబుల్ ఉన్నాయి కదా, బంగ్లాదేశీ విమెన్, పాకిస్తానీ విమెన్, ఇండియన్ విమెన్ ఆర్ ఈజీలీ అవైలబుల్. ఇండియాలో ఇంకెక్కడెక్కడ జరుగుతుంది దిస్ కైండ్ ఆఫ్ థింగ్? బెంగాల్లోనా? హైదరాబాద్ ఫోకస్, హైదరాబాద్ ఫోకస్, మళ్ళీ కరీంనగర్, ఇట్లా మన మహబూబ్ నగర్, అట్లా. గుజరాత్ వాళ్ళు అంత లేవు, ఎక్కువ లేవు. నార్త్ ఇండియాలో, తెలంగాణలో ఎక్కువ ఉన్నాయి, తెలంగాణలోనే ఎక్కువ. మీ మిషన్ ఏంటి మ్యామ్? వాట్ ఈస్ యువర్ గోల్ ఇన్ లైఫ్? వైలెన్స్ ఫ్రీ లైఫ్ అని ఒట్టే మనం చెప్తాం, కానీ అటువంటి లైఫ్ కావాలి అక్కడ అందరికీ. అన్ని పిల్లలు హాయిగా వితౌట్ ఎనీ వైలెన్స్ బతుకుంటే చాలు. మళ్ళీ వాళ్ళే లీడర్షిప్ తీసుకొని వాళ్ళే నో చెప్పాలి. ఎక్కడ ఎట్లా చేస్తామంటే, మేము కలెక్టివ్స్ తయారు చేస్తాం 10-10 మందికి, యంగ్ అడాలెసెంట్ గర్ల్స్కి. ఎక్కడ వయలెన్స్ జరిగితే వాళ్ళు పోయి ఇన్ఫామ్ చేస్తారు, వాళ్ళు స్టాప్ చేస్తారు. అట్లా తయారు చేస్తే అప్పుడు వయలెన్స్ తగ్గుతుంది. అమ్మాయిలకు అమ్మాయిలే పోరాడాలి కదా. అబ్బాయిలు అసలు కొంచెమైనా మారుతుందా సమాజం? అంటే చేంజ్ వచ్చింది, అంటే చాలా చేంజ్ ఉంది. ఇప్పుడు అబ్బాయిలు కూడా అమ్మాయికి ఈక్వల్ రైట్స్ ఇవ్వాలి అని అటువంటి మాట్లాడుతున్నారు. మీ బాల్యంలో మీరేం చూసారండి? అంటే నేను చెప్పలే, మా కజిన్స్ది మ్యారేజ్లో, ఆ కజిన్స్ నాతో చిన్నగానే ఉండేది. సో అది జరిగినప్పుడు నాకు చాలా బాధ వచ్చింది. మేము ఇంకొకటి ఏం చూసామంటే, మా నేను 8th class 9th classలో ఉన్నప్పుడు ఒక మేనేజర్ లాగా పెద్ద మనిషి దుబాయ్ నుంచి వచ్చి ఇక్కడ పెళ్ళి కావాలి, పెళ్ళి కావాలి అని చూసి ఒక అమ్మాయికి పెళ్ళి చేసి వెళ్ళిపోయారు. ఆమె చాలా హ్యాపీగా, అది చూసాం మేము చిన్నపిల్లలు మేము. ఆమె వెళ్ళిపోతుంది ఏమో అని చూస్తే మళ్ళీ ఆమె పోలేదు. ఏమైనా రీజన్ మాకు అర్థం కాలే అప్పుడు, ఆమె పోలేదు, ఆయన వెళ్ళిపోయారు. సో అప్పటి నుంచి 8th 9th లోనే నేను చూశాను ఈ పని. ఇదంతా మీరు మీరు వాట్ యు ఫీల్ అబౌట్ గాడ్ అండ్ సొసైటీ? ఇప్పుడు దేవుడి మీద నమ్మకం ఇలాంటివన్నీ చూసినప్పుడు సడలుతుంది కదండి, కొంచెం షేక్ అవుతుంది కదా? అంటే ఇది ఇవి అన్నీ మ్యాన్ మేడ్ కదా, బట్ దేవుడి సమక్షంలోనే అవుతున్నాయి కదా. నేచర్ ఇంత లేదు కదా, నేచర్ చాలా ప్రేమతో చూస్తారు. నేచర్కి మనం క్వశ్చన్ చేయడానికి లేదు, నేచర్తో కలిసి ఉంటే ఇటువంటి బాధలు రాదు మనకు. వాళ్ళ వయలెన్స్ ఎట్లా ఉంది అంటే, పిల్లల మీద కూడా వయలెన్స్ చేస్తారు వాళ్ళు. చిన్నపిల్లలే కదా వీళ్ళు, 11-year-old 12-year-old. హౌ కెన్ దే, అసలు ఎలా వస్తుందండి మనసు అంటే టు హర్ట్ అ చైల్డ్? వర్జిన్ కావాలి, వర్జిన్ కోసం చేస్తున్నారు. సిగ్గుచేటు నిజంగా. కానీ మీలాంటి వాళ్ళు ఉండబట్టి ఇంతమంది 2000 మంది అమ్మాయిలు వాళ్ళ ప్రేమ వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. ఇప్పుడు ఒకసారి ఏమైంది అంటే, మా హాసి కూడా పబ్లిక్లీ టీవీ మీద అనౌన్స్ చేశారు, బిఫోర్ 18 ద గర్ల్స్ షుడ్ నాట్ బి మ్యారీడ్ అని. ఆ హాజీకి హెరాస్ చేశారు వాళ్ళు, ఎంత సత్తాయించారు అంటే ఆయన మళ్ళీ బయట రాలేదు, మా దగ్గర ఏం మాటలు మాట్లాడలేదు. సో సిస్టమ్ కూడా చేంజ్ అవ్వాలి. అవును, ఇది ప్యారలల్ మ్యారేజెస్ జరుగుతున్నాయి చూడు, ఇది ప్యారలల్ జ్యుడిషియరీ సిస్టమ్ ముస్లిమ్స్కి ఉంది, అది తగ్గాలి. దే షుడ్ బి ఆన్సరబుల్ టు ద కోర్ట్. అవును, అప్పుడు ఇది తగ్గుతుంది. అదే వన్స్ వన్ లా రావాలి, కామన్ సివిల్ కోడ్ లాగా. దే షుడ్ బి వన్ సివిల్ కోడ్ అక్రాస్ ద కంట్రీ, వన్ లా డిటర్మినింగ్ ఎవ్రీబడీస్ ఈక్వల్, ఈక్వాలిటీ ఉంటుంది దాంట్లో. అదే, దట్ ఈస్ ఎ ట్రూలీ సెక్యులర్ నేషన్. మీకు క్షమించాలి ఇలా అడుగుతున్నాను, ముస్లిం పెద్దల నుంచి
చాలా అంటే ఎందుకు నీకు తప్పుకో నువ్వు చాలా వచ్చినాయి నా ఇంటికి ఎనానిమస్ లెటర్స్ కూడా వచ్చినాయి మా ఐఎమ్ ఆల్రెడీ ఎ మ్యారీడ్ పర్సన్ సో మా ఆయనకి లెటర్స్ పంపించారు వాళ్ళు ఈమె ఏం చేస్తుంది ఎందుకు మీరు అలౌ చేస్తున్నారు ఇటువంటి పని చేయాలనికి అని కానీ ఆయన ఏం చెప్పలేదు మీ వారు సపోర్ట్ ఉందా ఫుల్గా ఫుల్ సపోర్ట్ ఉంది దట్ ఈస్ అమేజింగ్ దట్ ఈస్ రియలీ అమేజింగ్ లేకుంటే నడు అసలు మీకు ఎలా సలాం చేయాలో అర్థం కావట్లేదు అంటే ద కైండ్ ఆఫ్ వర్క్ ఫర్ టేకింగ్ ఇట్ అప్ సో రిలెంట్లెస్లీ అంటే బికాస్ ఏదో కొంతవరకు చేసి అందరూ ఊరుకుంటారు మంచి పని ఏదో మంచి మాట చెప్పి ఎవరు పట్టించుకోరండి అలాంటిది మీ చుట్టూ జరుగుతున్న విషయాలని పట్టించుకుని మీరు అది మీ మిషన్ మీ జీవిత మార్గంగా మార్చుకొని అంతమందికి బాగు చేస్తున్నారంటే మీరు మంచి చేస్తున్నారు వెరీ వెరీ ఆనర్డ్ టు స్పీక్ టు యూ టుడే మ్యామ్ ఎనీథింగ్ యుడ్ లైక్ టు సే ఆడపిల్లలకి ఇన్ జనరల్ అక్రాస్ బికాస్ ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ ముస్లిం గర్ల్స్ అబౌట్ ఆడపిల్లలకి ఇప్పటికీ కూడా దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ రిప్రెషన్ ఎడ్యుకేటెడ్ విమెన్ని కూడా తొక్కేసే మతం పేరుతో చాలా తొక్కేస్తారండి మహిళల్ని ఒక్కటే అసర్టివ్ ఉండాలి వాళ్ళకి అర్థమైపోవాలి వాట్ ఈస్ వాట్ అప్పుడు వాళ్ళకి తెలిసిపోతుంది నేనేం చేయాలి అని అది ఒక్కటి నేర్చుకుంటే చాలు ఉంటాయి ఆడపిల్లలు స్ట్రాంగ్ ఉంటాయి చిన్నప్పుడు చాలా స్ట్రాంగ్ ఉంటాయి తర్వాత మెల్లగా బికాస్ ఆఫ్ ద సొసైటీ దే గెట్ సప్రెస్ సో అడాలసెంట్ ఏజ్లో మనం ఈ తయారు చేస్తే బెస్ట్ వాళ్ళు స్ట్రాంగ్ అయిపోయి దే షుడ్ ఫీల్ లైక్ మూవింగ్ అహెడ్ ఇన్ లైఫ్ వాళ్ళు సానియా మిర్జా లాగా కూడా చేయాలి అని ఉంటుంది వాళ్ళకి వాళ్ళ ఆస్పిరేషన్స్ అన్నిటికీ ఒక వేదిక ఇవ్వాలి అంతే యా వాట్ ఈస్ యువర్ నెక్స్ట్ స్టెప్ అండి మీ ఆర్గనైజేషన్లో అండ్ ఐ కచ్చ షేర్స్ ఉన్నాయా ప్లీజ్ బికాస్ ఒకటి మేము ఆటో డ్రైవింగ్ కూడా నేర్పిస్తున్నాం వాళ్ళకి పిల్లలకా వావ్ స్కూటర్ డ్రైవింగ్ కార్ డ్రైవింగ్ ఆటో డ్రైవింగ్ ఎందుకంటే బయట పోవాలి రోడ్డు మీద సంపాదించాలి డబ్బులు ఇది షాహీన్ గురించి ఒక కంప్లైంట్ రాసినాము ఏ జో బజ్మ్ హే ఖవాతీన్ కి చుయే ఆస్మా ఆర్ జమీన్ భీ ఇస్కి గోద్ మే హే మొహబ్బతే మగర్ హే నజర్ షాహీన్ కి మాషాల్లా బహుత్ ఖూబ్సూరత్ హే చాలా చాలా అందంగా మీ పోయిట్రీ కంటిన్యూ అయ్యి మనసుల్ని కదిలించాలి మీరు చేస్తున్న అద్భుతమైన పని మనుషుల్ని కదిలించాలి ఒక సైన్యం ఏర్పడాలి మీకు మేమంతా మీ సైన్యం అనుకోవాలి మీరు అది కలెక్టివ్ ఎఫర్ట్ ఉంటే చాలా బాగుంటుంది అది స్ట్రెంగ్త్ నాది స్ట్రెంగ్త్ ఏంటంటే అందరు కలిసి నాకు సపోర్ట్ ఇస్తున్నారు అది మా వంతు మేమేం చేయొచ్చో చెప్పండి యాజ్ అ మీడియా హౌస్ ఇవన్నీ ఎక్కడో జరిగినప్పుడు హెడ్లైన్స్ అయితే సంచలనం ఆ తర్వాత రొటీన్గా దాన్ని నడిపిస్తున్నది మీరు అవును రొటీన్ అంటే చాలామంది చెప్తారు ఎందుకు నువ్వు ఇప్పటిదాకా ఓల్డ్ సిటీలోనే పనిచేస్తున్నావు నేషనల్ లెవెల్కి వెళ్ళు పెద్ద పెద్ద మాటలు మాట్లాడు అంటే నేను సరే అని చెప్పేస్తాను కానీ ఇది పోవాలి కదా ఇక్కడ అట్లీస్ట్ ఐ షుడ్ హ్యావ్ 1000 గర్ల్స్ హూ వుడ్ స్ట్రాంగ్లీ సే నో అండ్ దే టేక్ ద లీడర్షిప్ అది కావాలి అప్పటిదాకా నేను మెల్లగానే ఉంటాను లో ప్రొఫైల్తోనే మెనీ మోర్ బ్యారియర్స్ టు బి బ్రోకెన్ ఐ నో దట్ ఈస్ వై జమీల గారు బికాస్ చాలామంది వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఉండగలగాలి దే షుడ్ బి ఏబుల్ టు సే నో టు వాళ్ళకి కావాలంటే పర్దా లేకపోతే నో అని చెప్పగలగాలి అది ఒక ఆంక్షగా కాకుండా అసలు మొబిలిటీ ఎక్కువ ఉండాలి అందుకే స్కూటర్ డ్రైవింగ్ వాళ్ళు ఎక్కడైనా వెళ్ళొచ్చు పోయి ఏమైనా చేయొచ్చు ఫస్ట్ టైం మేము స్కూటర్ డ్రైవింగ్ నేర్పిస్తే ఒక అమ్మాయి ఏమో పారిపోయింది బాయ్ ఫ్రెండ్తో వెళ్ళిపోయింది సో అది అది కూడా నేర్పిస్తాం మీరు కేర్ఫుల్గా ఉండు అంటే బాయ్ ఫ్రెండ్ దొరుకుతుంది మళ్ళీ దొంగ పని దే విల్ చీట్ యు ఆ చీటింగ్ నుంచి బయట రావాలి అవి అన్నీ నేర్పిస్తాం సెల్ఫ్ రిలయన్స్ చాలామంది వీళ్ళందరూ మీ సైన్యం ఇంకొక ఒక 1000 మందిని 2000 మందిని రక్షించాలి ఇలాంటి అకృత్యాలు జరగకుండా చూడాలని ఆశిస్తున్నాము ఇట్ షుడ్ కంటిన్యూ ఈవెన్ ఆఫ్టర్ మై డెత్ థ్యాంక్ యూ మ్యామ్ మే గాడ్ గివ్ యూ లాంగ్ లైఫ్ అండ్ యూ హ్యావ్ లెడ్ అ బ్యూటిఫుల్ జర్నీ సో ఫార్ అండ్ యూ కంటిన్యూ టు ఇన్స్పైర్ అస్ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ ఇది ఇవాళ
క్వీన్ జమీలా నిషాద్ గారితో మన మాటామంతి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.